ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది జగన్ బస్ యాత్ర ఇవాళ భీమవరంలో బహిరంగ సభ జరగనుంది నిన్న గుడివాడ సభలో మాట్లాడిన జగన్ ఒక రాయి వేసినంత మాత్రాన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరు ఆపలేరు అన్నారు ఈ కుట్రలకు తాను అదనను బెదరనని చెప్పారు విజయవాడలో తనపై జరిగిన రాయిదాడిపై స్పందించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్జునిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదన్నారు ఒక రాయి తనపై పడినంత మాత్రాన తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు దాడులతో తాను అదరబోనని బెదరబోనని స్పష్టం చేశారు నుదుటిపై గాయం సంకల్పాన్ని మరింత పెంచిందన్నారు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చదుష్టయం ఓటమిని ఆ ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు ఈ స్థాయికి వారు దిగజేరారు అంటే దాని అర్థమేమిటి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా అర్థము తనపై విసిరిన గాయం కంటికి తగలేదంటే దేవుడు పెద్ద స్క్రిప్ట్ రాసినట్లు అర్థమన్నారు జగన్ ఈ తాటాకు చప్పుళ్లకు భయపడబోనన్నారు నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలేదు అది ఇక్కడ తగలేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం ఇవాళ పదహారవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగనుంది ఉదయం తొమ్మిది గంటలకు నారాయణపురం రాత్రి బస్సు నుంచి సీఎం జగన్ బయలుదేరుతారు నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు అనంతరం భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం మూడున్నర గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం పిప్పర పెరవలి సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివార్లో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు